JSP for AP roads ane ninadanto nirasana teliyajesaru jilla nayakulu mamidikudru mandala janasainikulu Pawan Kalyan pilupu meraku JSP for AP roads ane ninadanto turpu godavari jilla mamidikudru mandalamlo appanapalli causeway ni ventane nirminchi mandalamlo guntalamayanga marina roadlanni ventane punarudrinchalani korutu nirasana teliyajesaru ee karyakramamlo party nayakulu karyakartalu palgonnaru కళన్ గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు అద్వాన స్థితిని మేము ప్రశ్నించడానికి ఎక్కడైతే రోడ్లు బాగోలేదో వాటిలన్నింటిని పార్టీ ఆదేశాల మేరకు తెలియజేయడంలో సందర్భంగా ఈ రోజు మామిడికుదురు మండలం పీగనవరం తూర్పు గోదావరి జిల్లాలో ఈ అప్పనపల్లి కాజ్వే దగ్గర ఉన్నాం ఈ కాజ్వే ఈ వరదలు వచ్చేటప్పుడు తీవ్రమైన ప్రమాదాలు జరుగుతున్నాయి పక్కనే ఉన్నటువంటి కాజ్వే కూడా లాస్ట్ టైం వరదలో కిందటి సంవత్సరంలో ముగ్గురు మరణించడం అందరికీ తెలిసిన విషయమే అప్పుడు మాత్రమే అధికారులు వచ్చి ఏదో తాత్కాలిక ఉపశమనంగా మేము వచ్చే సంవత్సరం నిర్మిస్తామంటున్నారుగా తప్ప ఇది కేవలం ఎన్నికల హామీగా మాత్రమే మిగిలిపోతుంది తప్ప ఇది ఇంటికి ఈ పరిపూర్ణంగా పని పూర్తి చేయట్లేదు నిత్యం ఈ వేలాది మంది భక్తులు అప్పనపల్లి దేవస్థానానికి వెళుతూ ఉంటారు వాళ్ళందరూ తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు మొన్ననే ఒక ప్రమాదం కూడా ఇక్కడ కారు తిరగబడిపోవడం జరిగింది అలాగే పెను ప్రమాదం తప్పింది దీనిని మా జనసేన పార్టీ తరపు నుంచి మేము పార్టీ దృష్టికి తీసుకెళ్తాం అలాగే ప్రభుత్వాన్ని అధికారుల దృష్టికి ఆర్ఎండ్బి అధికారుల దృష్టికి తీసుకువెళ్తున్నాం దీనిని వచ్చే గాంధీ జయంతిలోగా అక్టోబర్ 2లోగా దీన్ని చేస్తారా లేకపోతే మా జనసేన పార్టీ తరపు నుంచి తాత్కాలికంగా పనులు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి మామిడికుదురు వెళ్ళే రోడ్లో ఈ కాజ్వే పూర్తిగా ధ్వంసమై ఉన్నది ఈ కాజ్వేని పునర్నిర్మించి ప్రజలకు అందుబాటులో తేవాలని జనసేన పార్టీ తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఈ మండలంలో రోడ్లు చాలా దారుణంగా అధ్వానంగా ఉన్నాయి ప్రజలు పలు ప్రమాదాలకు గురై గాయపడుతున్నారు కాబట్టి ప్రభుత్వం వెంటనే పునర్నిర్మించాలి లేనిచో మా జనసేన పార్టీ నుంచి అక్టోబర్ 2 నుంచి మా కార్యక్రమాలు మేము చేస్తామని హెచ్చరిస్తున్నాం నియోజకవర్గం మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామం ఈ అప్పనపల్లి గ్రామానికి ఒక చరిత్ర ఉంది ఎందుకంటే తిరుపతి తర్వాత అంత పుణ్యక్షేత్రం శ్రీ బాలబాలాజీ స్వామి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది వేలాది మంది భక్తులు ఈ దర్శనానికి వస్తారు ఒక 10 సంవత్సరాల నుంచి ఈ రోడ్లు అధ్యయనగతిగా అయిపోతే ఎవరు కూడా పట్టించుకుని నాదులు లేరు ఎందుకంటే కనీసం మైనర్ రిపేర్లు కూడా చేయమని ఎన్నోసార్లు మేము పోరాడినా కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అదేవిధంగా ఇప్పుడు జనసేన నాయకులు శ్రీ పవన కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రోడ్ల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని మా తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు అలాగే తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీనేడు వెంకటేశ్వరరావు గారు అలాగే మండల అధ్యక్షులు శ్రీ అడపల తాతిగబు గారు మామిడికుదురులో ఉన్న మామిడికుదురు జన సైనికులు ఆధ్వర్యంలో మొత్తం అందరూ కలిపి ఈ యొక్క రోడ్ల అధ్వానగతి తీరుని మేము చేయాలని బాగు చేయాలని కోరుతూ మేము ఒక విన్నపం ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే మొలేటివారి పాలెం వెళ్ళే రోడ్డు ఉంది అది వేలాది మంది భక్తులు వెళ్ళే రోడ్డు అది మొత్తం అన్యాగతి అయిపోయి మన చేతులు కూడా ఎరక్కొట్టుకున్నారు దానికి ఆ రోడ్డు గొయ్యి పూడితాకి అక్టోబర్ 2 వరకు వాళ్ళ మైనర్ రిపేర్ అయ్యి ప్రభుత్వం చేసి చేస్తే చేయాలి చేయని పక్షంలో జనసైనికులు సొంత ఖర్చులతో ఆ యొక్క మొల్లటూరు పాలాన్ని వాసన చెట్టి చిట్టికరణం గారి ఇంటి ఎదురుగుండగా ఆ గొయ్యి మట్టి మేము సొంత ఖర్చులతో పూడుతున్నారు అక్టోబర్ 2 వీళ్ళు చేయని పక్షంలో అదేవిధంగా మామిడికుదురు నుంచి వచ్చే ఈ కాజ్వే ఉంది ఉచ్చరూరుపేట ఇక్కడ మన పెళ్లి కార్యక్రమంతో బస్సులు కూడా తిరగబడిపోయి కొంతమందికి కాళ్ళు చేతులు కూడా ప్యాచరవని అదేవిధంగా 2 రోజుల క్రితం ఉచ్చరూరుపేటలో ఉన్న ఒక కురవాడికి స్కూల్కి వెళ్తుంటే చెయ్యి కూడా ప్యాచర్ అయిపోయింది ఆడపిల్లలు మొత్తం అందరూ కూడా ఇదే కాజ్వే నుంచి వెళ్తున్నారు వరద వస్తే మాకు పెద్ద కాజ్వే ఉంది దానికి వేయాలంటే పెద్ద బడ్జెట్ కనీసం ఈ కాజ్వే ఇస్తే కొంత లో బడ్జెట్లో కొంతమంది 3 గ్రామాలు వెళ్ళే రోడ్డు ఈ కాజ్వేని తక్షణం నిర్మించాలని చెప్పి జనసైనికులు మేమందరం కూడా కోరుతున్నాం అప్పనపల్లి ప్రజల ప్రాణాలు కాపాడమని మీ జనసేన ఉన్న నాయకులందరినీ కూడా మేము మాట్లాడుకుంటూ ఇలాగే జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మేము కోరేది ఒకటే ఇది మాత్రం తీసుకెళ్లి నాయకుల దృష్టి తీసుకెళ్లి ఈ అప్పనపల్లి గ్రామ ప్రజల్ని ఇబ్బంది పడకుండా ప్రాణాలు కాపాడాలని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లి ఆహ్వానించాం వారు కూడా వచ్చారు ఈ కార్యక్రమాన్ని మాకు ఇక్కడ ఇచ్చేసిన జనసైనికులందరూ కూడా మా గ్రామానికి ఇంత సపోర్ట్ చేస్తున్నారని మేము అభిమానం తెలుపుతున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చిన డిజిటల్ క్యాంపెయిన్కు
జన సైనికులతో పాటు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. అద్వాన స్థితిలో ఉన్న రోడ్లను బాగు చేయాలంటూ జిల్లా వ్యాప్తంగా జనసేన నేతలు వినూత్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని జన సైనికులు డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు నియోజకవర్గం శాంతినగర్ వద్ద పూర్తిగా నీట మునిగిన రోడ్డుపై కూర్చుని తమ నిరసన తెలియజేశారు జనసేన నాయకులు. రోడ్ల మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలంటున్న జన సైనికులతో మా ప్రతినిధి శివసాగర్ ఫేస్ టు ఫేస్. ఏజెన్సీ ఏరియాలోను మారుమూల ప్రాంతమైన రిమోట్ ఏరియాలోనే లేవు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరు ప్రాంతంలోనూ శాంతినగర్ వద్ద పరిస్థితి చూస్తున్నాం. రోడ్లు అధ్వానంగా తయారైనవి, రోడ్ల మీద మోకాళ్ళ లోతు చేరుకున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత 2 రోజులుగా మొదలుపెట్టిన జిఎస్పి ఫర్ ఏపీ రోడ్స్ డిజిటల్ క్యాంపెయిన్కి అనూహ్య స్పందన వచ్చింది. జనసేన అభిమానులు కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్ల పరిస్థితిని సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వానికి తెలియజేసే పని అయితే చేశారు. వారు వంతు ప్రయత్నం వారు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు ఉన్నారు, వారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి అసలు మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? 50 డివిజన్లోని 24వ డివిజను పక్కనే కలెక్టర్ గారి ఇంటి పక్కనే చూడండి ఎలా ఉందో ఆ పరిస్థితి. అటు పక్కనే కార్పొరేటర్ గారి ఇల్లు, డిప్యూటీ సీఎం ఆలాని గారి ఇల్లు, పక్కనే అతి చేరువులో రోడ్డు ఇది. ఇది మనం ఎక్కడో విలేజ్లో లేము. ఏలూరుకి స్మార్ట్ సిటీగా ప్రకటించిన ఏలూరు రోడ్డు ఇది. 36 గంటలు గడిచింది వర్షం పడి, అయినా సరే ఎటువంటి కార్యక్రమం చర్యలు చేపట్టలేదు అధికారులు. మేము 50 డివిజన్లో 47 డివిజన్లో అని డప్పు కొట్టుకోవడమే తప్ప ప్రజల పక్షాన నిలబడి కాపాడే ప్రయత్నం కూడా ఏమీ చేయలేదు. మీరు చూస్తున్నారుగా రోడ్డు ఎలాగ చెరువును తలపించుంది, చేపలు పెంచుకోవచ్చు దీని మీద. రావాలి కావాలి అన్నారు, రావాలి కావాలంటే ఇలా ఉంది పరిస్థితి. మీరు ఇంకోసారి అవకాశం ఇస్తే చూడండి, నా నెత్తి మీదకి వస్తే నేను ఆల్రెడీ పొట్ట దగ్గరకు వచ్చినాయి. ఇలాంటి నాయకులను గెలిపించుకున్నందుకు సిగ్గుపడాలి ప్రజలారా. ప్రజలు మాకు ఓటేయమని మేము ఎప్పుడు అడగలేదు. ప్రజల్ని కాపాడండి, ప్రజల ప్రాణాలను కాపాడాలని రక్షించాలని కోరుకుంటున్నామే తప్ప మా డిమాండ్ అదే. మీరు ఒక్కొక్క 2-3 గంటల్లో ఇక్కడ క్లియర్ చేయబోతే మేమే దీని మీద చర్య పెట్టి మేమే జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి కూడా ఈ రోడ్డుని బాగు చేస్తాం అనుకుంటున్నాం. పలుగు పార పెట్టుకొని మేమే బాగు చేస్తామని తెలియజేస్తున్నా. మీరు చెప్పండి, ఏంటి మీ డిమాండ్ ఏంటి ప్రధానంగా? ఎందుకు ఈ డిజిటల్ క్యాంపెయిన్? ఎందుకు ఒక పని చేయండి, మా ఏలూరు సిటీని స్మార్ట్ సిటీ చేస్తానని చెప్పి అన్నారు కదా, ఒక పని చేయండి, ఈ రోడ్డు ఎలాగో బాగు చేయట్లు అటు నీటి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లాంటిది చేయించండి. ఎందుకంటే కలెక్టర్ గారి ఇల్లు ఇక్కడే, డిఎస్పీ గారు బంగ్లా కూడా ఇది ఇక్కడిక్కడే, ఆల్మని కొద్దిగా 4 అడుగుల దూరం వెళ్తే డిప్యూటీ సీఎం గారు కూడా ఇల్లు ఇక్కడే. ఒక బ్రిడ్జ్ చేశారనుకోండి ట్రాఫిక్ కంట్రోల్ అవడానికి కూడా బాగుంటుంది. పెద్ద ఎందుకని అడుగుతున్నాను, బ్రిడ్జ్ అని ఎందుకని అన్నానంటే ఇంత ఒక చంటి పిల్లలతో ఒక తల్లి పడిపోయింది, దానివల్ల ఈ గొయ్యిలో కూర్చోవడానికి మాకు మెయిన్ కారణం ఇదే. మా పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం డిజిటల్ రోడ్ గోతలు ఎక్కడున్నాయో మా అధినేత గారు ఎక్కడెక్కడ స్పందించి ఇవన్నీ ఫోటోల రూపంలో తీసుకొచ్చి ఆఫీసు పంపించమని చెప్పారు. ఈ సూచనలు కనుక ప్రభుత్వం పెడచావని పడితే కనుక 2 రోజుల్లోని కార్యాచరణ మొదలు పెడతాం. మా కళ్యాణ్ గారి పిలుపు మేరకు అది మీ జనసేన పార్టీ తరఫున స్పందిస్తున్నాం. నా పేరు చరణ్ అండి. ఈరోజు మేము ఇక్కడ శాంతినగర్లో కలెక్టర్ గారి బంగ్లాకి అతిచేరువులో ఇది రోడ్డు ఉందండి. ఇక్కడ మేము ధర్నా చేయడానికి గల కారణం గత ఇది వర్షం పడి 3 రోజులైనా సరే నీళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఈ ఎప్పటికి వెళ్తే తెలియదు. అంటే ఈ ఎండకి ఎండాలి తప్ప అధికారులు దీన్ని నీడిని తోడించడం కానీ అలాంటి పనులు చేసే కార్యక్రమం ఏమీ చేపట్టలేదు ఇక్కడ. అలాగే మన నిన్న మేము తూర్పు వీధి కానీ అటు కైకలూరు రోడ్డు కానీ వెళ్తే చెరువుల పక్కన చెరువుల్లాగా ఉన్నాయి రోడ్లు. ఇక్కడ ఇరుకు రోడ్లలో కూడా అభివృద్ధి చూపించాలని చెప్పి మధ్యలో లైటింగ్ పెట్టి లారీలు కానీ బస్సులు కానీ వెళ్ళడానికి వీలు లేకుండా చాలా ఇబ్బంది పడేటట్టు రోడ్లు స్మార్ట్ డెవలప్ చేద్దాం డెవలప్మెంట్ చూపించడానికి రోడ్లు ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోడ్లపై చర్యలు బాగు చేసే వరకు మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తామని కొనసాగిస్తాం. అయితే మొత్తం మీద చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఎక్కడైతే రోడ్లు అధ్వానంగా ఉన్నాయో పూర్తిగా పాడైపోయి ఉన్నాయో అక్కడ కూర్చుని డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నారు అధికారులు నాయకులు. చూడండి రోడ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. ఈ రోడ్ల మీద మేము ప్రయాణిస్తున్నాం, చిన్న చిన్న బళ్ళు మోపెడ్లు పడిపోయి గాయాల పాలై ఆసుపత్రులకు వెళ్ళే పరిస్థితి ఉన్నాయి. నాయకులకు కానీ అధికారులు కానీ పెద్ద పెద్ద కారుల్లో వారు తిరిగే పరిస్థితి ఉంటుంది. దయచేసి రోడ్లను బాగు చేయండి అని చెప్పి జనసేన కార్యకర్తలు అధికారులకు విన్నవించుకునే పరిస్థితులతో ఉన్నాయి. ఇదే కొనసాగితే మాత్రం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కూడా సిద్ధమవుతామని జనసేన అధినేత ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది. కెమెరామెన్ బాగ్